హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను అయితే గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ముగిసి వారం రోజుల దాకా అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాలో అయితే అయితే విడుదలవక అభ్యర్థులంతా ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక ఇదే తరుణంలో అయితే మనకైతే నెల్లూరు జిల్లాకి సంబంధించి అయితే విడుదల చేయడం జరిగింది నెల్ల నెల్లూరు జిల్లాలో ఆ ఫలితాల గురించి అలాగే మిగిలిన లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా మనం ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆర్టికల్లో చూస్తే కనుక పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి నాలుగు వందల పదిహేడు మంది గ్రామ వాలంటీర్ల నియామకం నెల్లూరు జిల్లాలో బాలయ్యపల్లి మండలాన్ని మినహాయించి మిగిలిన మండలాల్లో గ్రామ వాలంటీర్ల పోస్టుల్లో కొత్తగా నాలుగు వందల పదిహేడు మందిని నియమించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎం ధనలక్ష్మి మంగళవారం వెల్లడించారు ముందుగా జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం శేషగిరిబాబు ఆదేశాలు ఇచ్చారు నాలుగు వందల పదిహేడు మంది మాత్రమే అర్హులుగా మండల అధికారులు ఎంపిక చేశారు అయితే మనం చూసుకుంటే కనుక ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై గ్రామ వాలంటీర్ పోస్టులు అయితే నెల్లూరులో అయితే శాంక్షన్ చేయడం జరిగింది అయితే నాలుగు వందల ముప్పై గ్రామ వాలంటీర్ పోస్టులకు గాను నాలుగు వందల పదిహేడు మాత్రమే ఇంకా మనకైతే నాలుగు వేల పదిహేడు మంది మాత్రమే ఇక్కడ అయితే అర్హులుగా గుర్తించడం అయితే జరిగింది ఇంకా మనం చూసుకుంటే కనుక ఒక పన్నెండు మంది అయితే ఇంకా మిగిలిన పన్నెండు పదమూడు పోస్టులు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి అనమాట ఇంకా ఇంచుమించుగా పది పోస్టులు అయితే ఇక్కడ మిగిలి ఉన్నాయి అయితే ఇది మనం చూసుకుంటే కనుక నెల్లూరు జిల్లాలో పరిస్థితి అనమాట ఇది అయితే ఇక్కడ నెల్లూరు జిల్లాలో అయితే ఫలితాలు అయితే విడుదలవ్వడం జరిగింది అయితే ఇక్కడ బాలయ్యపల్లి మండలాన్ని మినహాయించి మిగిలిన అన్ని మండలాల్లో కూడా పోస్టులు అయితే విద్యార్థులైతే నియమించడం జరిగింది అభ్యర్థులైతే మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి జిల్లాలో బాలయ్యపల్లి మండలాన్ని మినహాయించి మిగిలిన మండలాల్లో గ్రామ వాలంటీర్ల పోస్టులు కొత్తగా నాలుగు వందల పదిహేడు మందిని నియమించినట్లయితే మనకి ఆ పంచాయతీ అధికారి ఎం ధనలక్ష్మి అయితే వెల్లడించారనమాట ఇక మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే కనుక నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నాయి అయితే నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు గాను నాలుగు వందల పదిహేడు పోస్టులు అయితే నియమించారు నాలుగు వందల పదిహేడు మంది మాత్రం అర్హులుగా గుర్తించారు అయితే మిగిలిన ఒక పదిహేను పది అయితే ఇంకా మిగిలే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి మరి ఇప్పుడు ఇంటర్వ్యూలు పెట్టి తీసుకుంటారా లేకపోతే తదుపరి నోటిఫికేషన్ ఉంటుంది అనేది అయితే క్లారిటీ లేదు ఎందుకంటే మిగతా అన్ని జిల్లాల వారి కూడా మనకి జాబితా అనేది కావాలి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కావాలి అయితే ఇంకా మిగతా జిల్లాలో కూడా మనకి తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే కనుక మనకి నెల్లూరు జిల్లాలో అయితే కనుక నెల్లూరు జిల్లాలో రిజల్ట్ అయితే వచ్చినాయి ఒక్క బాలయ్యపల్లి మండలం మినహాయించి అన్ని జిల్లాలో కూడా మనకైతే రిజల్ట్ అయితే ఫలితాలు వచ్చాయి సో చాలామంది అయితే మన టొడేటోకి ఛానల్కి వీడియోస్కి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు సార్ నెల్లూరు జిల్లాకి సంబంధించి అప్డేట్ ఉంటే చెప్పండి సార్ నెల్లూరు జిల్లాకి సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయి సార్ అని అందరూ అడుగుతున్నారు ఆన్లైన్లో పెట్టారా లేదా అని అడుగుతున్నారు అయితే నేనైతే ఇంకా చెక్ చేయలేదు మరి ఆన్లైన్లో ఉంచుతామని చెప్పారు కానీ అధికారులు దానికి సంబంధించి అప్డేట్ కూడా లేదు అయితే ఇక ఈ తరుణంలో మరి నెల్లూరుకి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెలువడించడం జరిగింది అయితే నెల్లూరు జిల్లాలో ఒక బాలయపల్లి మండలం తప్ప అన్ని జిల్లాలోని కూడా మనకి సారీ అన్ని ఏరియాలోని కూడా ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ యొక్క ఫలితాలు అయితే వెలువడయ్యి ఆల్రెడీ నియామకాలు కూడా జరిగి ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అవ్వడం కూడా జరిగిందనమాట అయితే మళ్ళీ చెప్తున్నా నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు గాను నాలుగు వందల పదిహేడు పోస్టులు మాత్రమే నింపడం జరిగింది సో మిగిలిన పోస్టులకి చూడాలి మరి దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా త్వరలో వస్తుందేమో చూడాలి అలాగే ఇక మిగతా జిల్లాలకి సంబంధించినటువంటి అప్డేట్ అందరూ కూడా గుంటూరు కర్నూలు జిల్లాల గురించి అడుగుతున్నారు అయితే గుంటూరు జిల్లాలో గుంటూరు రూరల్లో కొన్ని ఏరియాలో జరిగినాయి కానీ గుంటూరు సిటీలో అసలు ఇంటర్వ్యూలే జరగలేదండి సో దానికి సంబంధించి ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టారు అధికారులు అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే కనుక మేము ఇంటర్వ్యూలు ఎప్పుడు పెడతామనేది కూడా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ కూడా మేము చెప్తాము పత్రికా ప్రకటన ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాము అని అయితే చెప్పారు మరి వరకు అయితే నేనైతే ఫాలో అవుతూ వచ్చాను మరి నాకైతే వరకు ఎటువంటి న్యూస్ అయితే రాలేదు ఒకవేళ గుంటూరు జిల్లాకు సంబంధించి అభ్యర్థులకైతే అయితే నాకు తెలిసైతే వరకు అయితే ఇంటర్వ్యూ కాదు అసలు ఇంటర్వ్యూలు కాదు కదా అసలు దీనికి సంబంధించి ఏం జరగలేదు కాబట్టి ఒకవేళ ఏమైనా అప్డేట్ ఉంటే కనుక ఒక మీరైతే కామెంట్ చేయండి గుంటూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ద తద్వారా చాలా మందికి అయితే తెలిసే అవకాశం ఉంది సో ప్రజెంట్ వరకు అయితే ఒక పత్రిక ప్రకటన అయితే రాలేదు గుంటూరు సిటీ జే సిటీకి సంబంధించి గుంటూరు రూరల్లో కొన్ని ఏరియాలో అయితే జరిగింది మనకు ఆ రోజు నేనైతే చెప్పడం కూడా జరిగింది సో అలాగే ఇక కర్నూలు జిల్లాకి సంబంధించి కూడా ఒకవేళ అక్కడ కూడా కొన్ని జిల్లా కొన్ని ఏరియాలో ఇంటర్వ్యూస్ కూడా జరగలేదు ఒకవేళ కర్నూలు జిల్లాకి సంబంధించి ఎవరైనా ఇంటర్వ్యూ పెట్టండి ఒకవేళ వాళ్ళకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి ఆ కామెంట్ ద్వారా ప్రతి అభ్యర్థికి కూడా తెలుస్తుంది అంటే నా వీడియోకి ఏదో సపోర్ట్ వస్తుందని కాదు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలా కామెంట్ పెట్టడం వల్ల మెయిన్ ప్లస్ ఏంటంటే కనుక నాకు నచ్చింది కూడా నా సబ్స్క్రైబర్స్ నుంచి సచివాలయం ఎగ్జామ్ గ్రామ సచివాలయం పరీక్షల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు ఇలానే షేర్ అనమాట ఒకరు కామ అంటే ఎవరైనా ఇంటర్వ్యూకి వెళితే కనుక ఈ రోజు యాక్చువల్లీ రెండో విడత ఏదైతే ఉందో అవి చాలా అంటే పత్రిక ప్రకటన రాకుండానే జరిగేవి అవి సో అలాంటి టైంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటోళ్ళు ఈరోజు మా ఏరియాలో ఇంటర్వ్యూ జరిగింది మేము ఈరోజు మాకు కాల్ లెటర్ వచ్చిందని అభ్యర్థులందరూ కామెంట్స్ పెట్టుకుంటుంటే దాని ద్వారా వేరే ఒకరు కూడా తెలుసుకుని వారు కూడా అలర్ట్ అయ్యేటోళ్ళు కొంత సమాచారం గ్యాదర్ చేసి ఆందోళన నుంచి బయటపడేటోళ్ళు సో ఈ విధంగా ఇది ఒక మంచి ఆరోగ్యపరమైన సహాయమైన చెప్పాలి ఇది ఎందుకంటే ఇలాగా మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పత్రికా ప్రకటన వస్తుంది రాదు మనకు చెప్పలేము ఎందుకంటే నేను పత్రిక ప్రకటన రోజు ఫాలో అవుతున్నాను సో గుంటూరు జిల్లా కానీ కర్నూలు జిల్లాకు సంబంధించి కానీ వార్డు వాలంటీర్కి సంబంధించి లేటెస్ట్గా అయితే రాలేదు ఎటువంటి అప్డేట్ కూడా మరి ఆన్లైన్లో పెడతారని అన్నారు కానీ దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రాలేదు నేను సెర్చ్ చేస్తున్నాను ఇంకా ఈరోజు అయితే చెక్ చేయలేదు చెక్ చేసుకుని కూడా నేను అయితే వీడియో చేస్తాను ఒకవేళ అప్డేట్ వచ్చి ఉంటే కనుక సో ఈ ఈ తరుణంలో ఒకవేళ ఎవరైనా కూడా గుంటూరు కానివ్వండి కర్నూలు జిల్లాకు కానీ సంబంధించి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇంటర్వ్యూ మెసేజ్ వచ్చినా కానీ లేకపోతే వాళ్ళకి సెలెక్ట్ ఇంటర్వ్యూ జరిగి ఎవరైనా సెలెక్ట్ అయ్యి మెసేజ్ వచ్చినా కానీ వాళ్ళు ఒకసారి నాకైతే కామెంట్ పెట్టండి వీడియో కింద అభ్యర్థులందరికీ కూడా తెలుస్తుంది ఇక అలాగే ఇప్పుడు నెల్లూరు జిల్లాకి సంబంధించి అయితే నేను ఈ వీడియోలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి నెల్లూరు జిల్లాకి సంబంధించి అభ్యర్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ అయితే పెట్టండి ఒకవేళ మీకు ఏమైనా మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి కూడా మీకు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు లేకపోతే జాబ్లు జాయిన్ అవునా కానీ ఎటువంటి నాకు ఇంకా కాల్ ఏం రాలేదు అనుకుంటే ఒకసారి మీరు వెళ్ళి మీ యొక్క ఎంపీటీబోని కానీ లేకపోతే యొక్క సచివాలయంలో కానీ సంప్రదించండి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు దాంతో దాని ద్వారా మీరు అయితే ఫాలో అవచ్చు నెక్స్ట్ అయితే ఇక ఇక చాలా ఏరియాల్లో కూడా మనకైతే రిజల్ట్స్ అయితే వచ్చిన నియామకాలు అయితే జరిగినాయి ఇక కొన్ని ఏరియాలో ఇంటర్వ్యూలు జరగలేదు అలాగే కొన్ని ఏరియాలో నియామకాలు జరగలేదు అలాగే వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు సో దానికి సంబంధించి అప్డేట్ ఏం వచ్చినా కానీ మినిట్ మినిట్ అయితే నేను అందిస్తూనే ఉంటాను మరి ఈ వీడియోలో అయితే మన నెల్లూరు జిల్లాకి సంబంధించి అప్డేట్స్ అయితే చూసుకున్నాం పదే పదే అభ్యర్థులు మీరు కూడా చూసుకోండి నేనైతే డిస్ప్లే మీద ఉంచాను దీని అయితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెళ్ళి కనుక్కోండి మీ ఎంపీడో ఆఫీస్లో అలాగైతే కనుక్కోండి అందరూ కూడా నాకు మెసేజ్ రాలేదు అంటే వరకు నెల్లూరు జిల్లాలో ఎవరికైతే మెసేజ్ రాలేదు ఎవరికైతే ఇప్పుడు వరకు ఏమంటారు క్లారిటీ రాలేదు ఇప్పుడైతే ఈ ఆర్టికల్ అయితే నేను క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక మెసేజ్ కోసం వెయిట్ చేయకండి ఇప్పటివరకు ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే నియమితులు అవుతారన్నమాట ఇక మిగతా వాళ్ళకి అర్హత ఉండదు కాబట్టి నెక్స్ట్ టైంకి అయితే ట్రై చేసుకోవాలి ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ వీడియో అయితే నేను ముందుకు వస్తాను అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడేటాకిస్ యూట్యూబ్ ఛానల్